ఇనగనూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. అలాగే ఈ మమ్మల్ని ఈ పార్టీలోకి ఆహ్వానించిన వచ్చినటువంటి మన అన్న కాబోయే ఎమ్మెల్యే కాబోయే మినిస్టర్ అలాగే అంటే సార్ మా ఊర్లో చాలా వరకు ఇక్కడ నుంచి బెంగళూరుకు వలసలు వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు బతుకు ధర లేదు. కాబట్టి మీరు మినిస్టర్ అయితే మన కాన్స్టిట్యూన్సీ లో ఖచ్చితంగా ఏదో ఒక ఫ్యాక్టరీ నెలకొల్పి మా పుట్టపర్తి ప్రజలను రాజు నాయుడు వారి కుటుంబ సభ్యులందరూ బంధుమిత్రులు అందరూ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకు అదేవిధంగా సోదరులకు అదేవిధంగా బందోబస్తు భాగంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పోలీస్ సోదరులకు అదే విధంగా పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడికి రాకముందు దాదాపుగా 3 గంటల ఆలస్యంగా నడుస్తా ఉంది ప్రోగ్రామ్. ఎక్కడ పోయినా కూడా ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తహతహలాడుతూ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఇందాకనే జగరాజపల్లి అని ఒక పెద్ద గ్రామానికి వెళ్ళొచ్చాను. అక్కడ కూడా దాదాపుగా 200 మంది బడుగు బలహీన వర్గ ప్రజలు, ఎస్సీలు, మైనారిటీలు, బీసీలు తెలుగుదేశం పార్టీని వీడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయడం జరిగింది. అదేవిధంగా 8:30 కొత్త చెరువు మండలం బైరాపురం గ్రామం నుంచి, అదేవిధంగా కొత్త చెరువు టౌన్ నుంచి కూడా దాదాపు 50 కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరడం జరిగింది. ఈ వలసలు అరికట్టడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ఎక్కడే కానీ చిత్తశుద్ధి కనపడడం లేదు. ఈరోజు రైతులు ఇంత పెద్ద ఎత్తున ఇబ్బందులు పడతా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం రఘునాథ్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మొద్దు నిద్రపోతా ఉన్నారు. నిజంగా నిద్రపోయే వాళ్ళనైతే లేపితే లేస్తారేమో కానీ దొంగ నిద్రపోయే వాళ్ళని లేపలేం. కళ్ళు మూసుకొని గట్టిగా నిద్రపోతా ఉంటారు. ఆ కోవకు చెందిన వాళ్ళే రఘునాథ్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చూస్తా ఉన్నాం 4 సంవత్సరాల 9 నెలలు మనం ఏమైపోయినామని అడిగిన పాపాన పోలేదు ఈ పెద్ద మనుషులు ఇద్దరు. ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మన దగ్గరికి వస్తా ఉన్నారు. తాయిలాల కోసం వస్తా ఉన్నారు. ఏమంటే మా అక్క చెల్లెమ్మలకు ఏదో చీర ఇవ్వాలని, పసుపు ఇవ్వాలని, కుంకుమ ఇవ్వాలని చెప్పి వస్తా ఉన్నారు. ఏమక్కా, ఈ రఘునాథ్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోండి. మనకు 2014 ఎన్నికల్లో మీకు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పేసి. మాఫీ ఏమన్నా అయిందక్క? ఏమన్నా మన ఇంట్లో అక్క చెల్లెమ్మలకి ఎవరికైనా డ్వాక్రా రుణాలు మాఫీ అయినాయా? అయినాయా కాలేదు చెప్పండి. కాలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోగా ఆ డ్వాక్రా రుణాల మీద వడ్డీ చక్రవడ్డీ కట్టడం జరిగింది. ఈరోజు 4 సంవత్సరాల 9 నెలలు మనం ఇన్ని ఇబ్బందులు పడి ఇన్ని కష్టాలు పడతా ఉంటే ఏ ఒక్క ఆడకూతురు దగ్గరికి రాకుండా, ఏ ఒక్క అక్క చెల్లెమ్మ దగ్గర రాకుండా మీ కష్టమేంది, మీ నష్టమేంది అడిగిన పాపాన పోలేదు. ఈరోజు మీ దగ్గర ఉన్నటువంటి
ఓటు అనే ఆస్తిని కొనేదానికోసం ఈ చంద్రబాబు నాయుడు గారు, రఘునాథ్ రెడ్డి గారు మనం కట్టిన డబ్బే, వడ్డీ రూపంలో మా అక్క చెల్లెలు కట్టిన డబ్బునే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పసుపు అంటారు, కుంకుమంటారు, కాటికంటారు, కాజులని చెప్తా ఉన్నారు.